Hi friends, welcome to Pravaj Kitchen. Iroju Pravaj Kitchen lo manam ento tasty aina street food anda masala pav ela cheyalo nechukundam. Deen kosam munduga manamu oka pan loni oil alage butter veskovali. Tarvata deentloni sannaga tarukunna ullipayalu veskuni light brown color vacheyent varaku deenni venchukovali. Ila light brown color vacheka deentloni alla vellipay paste kuda veskuni pachi vasana poyent varaku deenni venchukovali. ఇప్పుడు దీంట్లోని సన్నగా తరుక్కున్న టమాటో ముక్కలను కూడా వేసుకుని టమాటో ముక్కలు బాగా మగ్గేంత వరకు దీన్ని వేయించుకోవాలి. ఉప్పు వేయడం వల్ల టమాటోలు త్వరగా మగ్గిపోతాయి. టమాటోలు ఇలాగా మగ్గిన తర్వాత దీంట్లోని పావుబాజీ మసాలా, పసుపు, కారం అలాగే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేయడం వల్ల మనకి మంచి కలర్ వస్తుంది. ఇలాగా దీన్ని కొంచెం లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. తర్వాత గరం మసాలా కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోని కొంచెం క్యాప్సికం ముక్కలు అలాగే కొత్తిమీర కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. క్యాప్సికం ముందు వేయడం వల్ల బాగా ఉడికిపోతుంది కాబట్టి ఈ టైంలో వేసుకుంటే మీకు ముక్కల్లాగా బాగా ఉంటుంది. తర్వాత వేరొక ప్యాన్లోని కాస్త బటర్ వేసుకుని ఏదైతే ముందు ప్రిపేర్ చేసుకున్నాం ఈ కర్రీని ఎంత సరిపడుతుందో అంతవరకు తీసుకుని ఇలాగ వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోని ఇష్టపడిన వాళ్ళు చీజ్ని కూడా వేసుకుని లో ఫ్లేమ్లో మాత్రమే 1 మినిట్ పాటు దీన్ని వేయించుకోవాలి. నేను దీంట్లోని చెద్దర్ చీజ్ తీసుకున్నాను. ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లో కొత్తిమీర కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. చీజ్ ఇష్టపడిన వాళ్ళు దీన్ని మీరు ఆప్షనల్గా తీసుకోవచ్చు. తర్వాత ఒక బౌల్లోని కొంచెం ఉప్పు, కారం, పసుపు అలాగే కొంచెం కొత్తిమీరని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోని 2 గుడ్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం గుడ్లని ఎంత బాగా బీట్ చేస్తే మనకి ఆమ్లెట్ చాలా ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు ఇలా వేసుకున్న గుడ్లని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లోని ఆయిల్ వేసుకుని దాన్ని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ఎగ్ మిక్చర్ని వేసుకుని దానిపైన ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ కర్రీని కూడా వేసుకుని దానిపైన 2 పావులను పెట్టుకోవాలి. ఈ పావుకి బటర్ రాసుకుని పెట్టుకోవాలి. దీనిపైన కాస్త బటర్ కానీ ఆయిల్ కానీ ఏమన్నా వేసుకోవచ్చు. వేసుకుని దీన్ని ఫ్లిప్ చేసుకోవాలి. ఫ్లిప్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకోండి, విడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇలా వేరొకరి దాన్ని కూడా జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకోవాలి. దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని చేసుకోండి, లేకపోతే పైన మాడిపోయినట్టుగా అయిపోతుంది. ఇలాగా 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయినా మన అండా పావ్ రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడిగా సర్వ్ చేయండి, పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఒక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, మన కూర ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎంత కూర అవసరపడుతుందో అంత కూరని ఇలా బటర్లో వేయించుకోవడం వల్ల కూరకి మరింత రుచి వస్తుంది. ఈ టిప్ తప్పకుండా ఫాలో అయ్యి చూడండి.